హలో ఆల్ మొత్తానికి ఒక స్టైలిష్ విక్టరీతో మన టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్స్లోకి ఎంటర్ అయిపోయారు ఈ మ్యాచ్ మాత్రం ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే రేంజ్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు రోహిత్ శర్మ గిల్ ఇద్దరు మంచి స్టార్ట్ ఇచ్చాక కోహ్లీ క్లాస్ పెర్ఫార్మెన్స్తో తన ఫిఫ్టీయత్ ఓడిఐ సెంచరీని కంప్లీట్ చేసుకొని ఈ మ్యాచ్కి ఒక ల్యాండ్ మైల్ గా స్టాంప్ వేశాడు శ్రేయాస్ అయ్యర్ కూడా మాస్ పెర్ఫార్మెన్స్తో సెంచరీ చేశాడు కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్కి మంచి ఎండింగ్ ఇచ్చాడు ఇంకా ఆ మొత్తంగా త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ ఎయిట్ చేసింగ్ టార్గెట్ ని న్యూజిలాండ్ కి ఇచ్చారు సెకండ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్స్ ఇద్దరు స్లో స్టార్ట్అప్ తో వెళ్లారు అదే టైంలో షామి వచ్చి రెండు వికెట్లు తీసుకొని న్యూజిలాండ్ కి షాక్ ఇచ్చాడు ఆ తర్వాత మిచెల్ అండ్ విలియమ్సన్ వన్ ప్లస్ పార్ట్నర్షిప్ ని కంప్లీట్ చేసి రన్ రేట్ ని చేస్ చేస్తున్న టైంలో మళ్ళీ షామి వచ్చి పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు ఆ తర్వాత ఇంకా వరుసగా వికెట్లు పడుతూనే వచ్చాయి లాస్ట్ కి సెవెంటీ విక్టరీతో ఇండియన్స్ ఫైనల్స్ లోకి అడుగు ఫైనల్స్ లో ఏం జరుగుతుందో చూద్దాం లెట్స్ హోప్ ఫర్ ద కప్ జై హింద్